हाय फ्रेंड्स, वेलकम टू टेस्टी इजी रेसिपीज। ई रोज रेसीपी वच्चेसी गोधुम हलवा। इदि हेल्दी अंड टेस्टी रेसीपी। दीनि तयार चेयडम चाला ईजी। ई रेसीपीनि तयार चेयडनिकि वेल्ले मुंदु नादो ओक रिक्वेस्ट। मीरु गनुक ना चानल नि कोत्तगा चूस्तुंटे वेंटने ना चानल नि सब्स्क्राइब चेसि नाकु सपोर्ट चेयंडि फ्रेंड्स। इप्पुडु ई गोधुम हलवा एला तयार चेयालो चूद्दाम। ముందుగా ఒక కప్పు గోధుమలు కడిగి రాత్రంతా నానబెట్టుకొని పొద్దున మరొకసారి కడిగి మిక్సీ జార్లోకి తీసుకొని 1.5 కప్పు నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ లో ఈ పేస్ట్ ని వేసి దీనిలోని వాటర్ అంతా దిగేలా పిండుకొని మిగిలిన పిప్పిని మరలా మిక్సీలో వేసి ఒక కప్పు కొబ్బరి తురుము వేసి 1.5 కప్పు నీళ్లు పోసి మిక్సీ వేసుకోవాలి। మరలా క్లాత్ లో వేసి పిండుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులో ఒక కప్పు బెల్లం వేసి 100 ml నీళ్లు పోసి బెల్లం కరిగి ఒకసారి పొంగు వచ్చే వరకు ఉంచాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పక్కన పెట్టుకున్న గోధుమ పాలు ఇందులో పోసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద గడ్డలు లేకుండా కలుపుతూ చిక్కగా తయారయ్యేంత వరకు ఉంచి బెల్లం పాకం ఒక జల్లెడలో నుంచి పోసుకొని కలుపుకోవాలి। చిక్కగా తయారేంత వరకు ఉంచి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి। మరొకసారి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని దీనికి అడుగున నెయ్యి రాసుకొని ఇందులో రెడీ చేసుకున్న గోధుమ హల్వా మిశ్రమాన్ని పోసి రెండు గంటలు ఆరనివ్వాలి। రెండు గంటల తర్వాత బాక్స్ లో నుంచి ఒక ప్లేట్ లోకి తీసుకొని దీనిపైన జీడిపప్పు అద్దుకొని నీట్గా కట్ చేసుకోవాలి। అంతే, హెల్దీ అండ్ టేస్టీ గోధుమ హల్వా రెడీ। మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।